వరంగల్ జిల్లా భైంసా సివిల్ సప్లై గోదాం కార్యాలయం ముందు 7వ రోజుకు చేరుకున్న హమాలీల ధర్నా. భైంసా సివిల్ సప్లై కార్మికుల అధ్యక్షుడు పి ముత్తన్న విలేకరులతో మాట్లాడుతూ, గతంలో జరిగిన ఒప్పందం ప్రకారం ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి హమాలీ రేట్లు పెంచడానికి అంగీకరించి, ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి రేట్లు సవరణ చేస్తున్న పౌర సరఫరాల శాఖ మరియు తెలంగాణ రాష్ట ప్రభుత్వం చిత్తశుద్దితో కార్మికుల శ్రమను గుర్తించి హమాలీ రేట్లు పెంచడం జరిగింది. గత ఒప్పందం ప్రకారం 1/1/2022 నుండి కొత్త రేట్లు, కొత్త రేట్ల ఒప్పందం అమలు కావాల్సి ఉంది. అలాగే ప్రజా పంపిణీ వ్యవస్థకు, ఎగుమతి దిగుమతికి రేషన్ కార్డు వినియోగదారులకు ఇబ్బందులు వద్దంటే తక్షణమే జీవో విడుదల చేసి అమలు చేయాలని కోరుతున్నారు. 4 డిమాండ్లను అమలు చేయాలన్నారు. ధర్నాకు మద్దతుగా తెలుగుదేశం పార్టీ భైంసా పట్టణ అధ్యక్షుడు రాజు సంఘీభావం తెలిపారు. ఈ కార్యక్రమంలో మొత్తం 17 మంది హమాలీలు ఏఐటీసీ మండల అధ్యక్షుడు పి ముత్తన్న, మగ్దుం ఎస్ విఠల్, ఏ నర్సయ్య, అస్లాం, భీమరావు, సంతోష్, సోమేష్, మారుతి, దేవన్న, స్వీపర్ ఇంద్రభాయ్ పాల్గొన్నారు. సివిల్ సప్లై అమాలీ యూనియన్ ఏఐటీసీ భైంసా గత 14వ తారీఖు నుంచి మేము సమ్మెలో పాల్గొన్నాం. ఈ నిరవధిక సమ్మె మా అమాలీ రేట్లను పెంచాలి, జీవోను విడుదల చేయాలి, మా జీవో ప్రకారం ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి అమాలీ రేట్లు పెంచాలి అన్నట్టు మాకు ఒప్పందం గవర్నమెంట్ నుంచి ఇంతకు ముందటి సందే ఉన్నది. ఈ రేట్లను పెంచి మాకు అమలు చేయాలని, ఈ జీవోను విడుదల చేయాలని కోరుచు ఈ సపోర్ట్ ఇచ్చిన వారికి ధన్యవాదాలు తెలుపుతూ, 2 రూపాయల నుంచి 30 రూపాయలకు పెంచాలి, మా బోనసు దసరా బోనసు 6,000 నుంచి 10,000 ఇవ్వాలి, మా బట్టలు కుట్టుకూలి 600 నుంచి 1,000 రూపాయలకు పెంచాలి, ఈ సమస్యలు మై అన్ని సమస్యలన్నీ ఒప్పందం ప్రకారం క్లియర్ చేయాలని కోరుచున్నాం. టౌన్ టీడీపీ ప్రెసిడెంట్ మాట్లాడుతున్నాను. ఈ రోజున 7 రోజుల నుంచి వీళ్ళు హమాలోలు కుసునలు వీళ్ళకు 2 రూపాయలు 3 రూపాయలు పడతలు రాకచ్చింది. ఎందుకంటే డిమాండ్ వీళ్ళు చేస్తున్నారు 30 రూపాయలు చేయాలని వీళ్ళు కోరుతున్నారు. వీళ్ళకు తిండి తిప్పలు ఏం ఆధారం లేదు. ఎందుకంటే రాత్రి పొద్దున్న దాకా ఈయనే కూర్చుంటారు. గవర్నమెంట్ వీళ్ళకు పట్టించుకునే కదా. ఎందుకంటే వీళ్ళ డిమాండ్ ఏమున్నది చేయాలని నేను అందరికీ కోరుతున్నాను. గరీబోళ్లకు ఎందుకు చూడకచ్చిండు, ఉన్నోళ్ళకే చూస్తున్నాడు. కేసీఆర్ గారు బలంగార తెలంగాణ అన్నాడు. ఎందుకంటే ఈ హమాలోళ్ళు చాలా పేదవాళ్ళు, వీళ్ళకు న్యాయం చేయాలని నేను కోరుతుంటున్నాను. ఎందుకంటే చేయకుంటే మేము మీద తీసుకుపోతామని నేను ఇలా అంటున్నాడు. ఈ కంపల్సరీ మా దృష్టిని తెలంగాణకి మేము మంచిగా చేస్తామని కోరుకున్నాం. తెలుగుదేశం పార్టీ ఈరోజు వస్తున్నది తెలంగాణకు. మేము ఇళ్లకు న్యాయం చేస్తామని మేము కోరుతున్నాం. ఇళ్లకు కేసీఆర్ గారు న్యాయం చేయాలా. గవర్నమెంట్ పెద్దోళ్ళకి చేస్తున్న ఇలా చేయకచ్చింది.